हाय अंडी, वेलकम टू अवर चैनल सचरिषि होम किचन। ई रोजु ओक हेल्दी रेसिपी चेसि चूपिद्दाम अनुकुंटुन्नानु। अदेंटंटे चिरुधान्याल्लो ओकटैन कोर्र बिय्यं पायसं चाला सिंपल मेथड लो चेसेद्दाम अंडी। मन इप्पुडैते वीडियोलोकि वेल्लिपोदाम पदंडि। ఇవి కొర్రలండి, సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి, అలాగే జనరల్ స్టోర్స్ లో కూడా మనకి దొరుకుతూ ఉంటాయండి। కొర్ర బియ్యం పాయసం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్ని నేను ఒక 250 ml ఆవు పాలు పచ్చివి తీసుకున్నానండి। వీటిని మరగపెట్టలేదండి, డైరెక్ట్ గానే తీసుకున్నాను। నెక్స్ట్ ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి। అలాగే ఇది ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి। తీపి ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవారు తక్కువ వేసుకోవచ్చు। అలాగే ఒక స్పూన్ యాలకుల పొడిండి, ఫ్లేవర్ కోసం అని చెప్పి మనం యాలకుల పొడి ఏ స్వీట్ లోనే వేస్తాం కదా। నెక్స్ట్ వచ్చి 3/4 కప్ ఆఫ్ కొరబియం తీసుకున్నానండి నేను। ఇప్పుడు పాయసం చూద్దామండి ఎలా చేయాలి అనేది। స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి। అది కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న పాలు ఇందులో యాడ్ చేసుకోవాలండి। ఈ పాలని మరగనివ్వాలి బాగా। అంతలోగా మనం ఈ మిల్లెట్స్ ఉన్నాయి కదండి, వీటిల్ని నానబెట్టుకోవాలి। కడిగేసి ఉంచి తర్వాత నానబెట్టాలండి, ఎందుకంటే ఇవి కూడా ఒక రకమైన రైసే కదండి। సో అందుకని ఈ కొర్ర బియ్యాన్ని మనం కడుక్కొని నానబెట్టి ఆ తర్వాత ఇందులో వేసుకోవాలమటండి। పాలు మరిగిపోయాయి, నేను ఇందులో ఈ మిల్లెట్స్ ని యాడ్ చేస్తున్నాను। బాగా కలుపుకోవాలండి। కలిపిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టి పూర్తిగా బాయిల్ చేయాలండి। ఈ కొర్ర బియ్యం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి। ఇది తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి, అలాగే వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది। ఎవరైనా డైట్ లో ఉన్న వాళ్ళు ఈ కొర్ర బియ్యం తీసుకోవడం వల్ల వాళ్ళకి అంత త్వరగా ఆకలేయదండి, దీని బట్టి వాళ్ళు ఎక్కువ తినకుండా కంట్రోల్ చేసుకోగలుగుతారు। చూడండి మొత్తం ఈ కొర్రలు ఉడికిపోయాయి పాలల్లో। నెక్స్ట్ నేను దీంట్లో మనం తీసుకున్న ఈ కప్పు బెల్లం యాడ్ చేస్తానండి। మనం బెల్లం ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే ఇది పూర్తిగా బాయిల్ అయిపోవాలమటండి। మనం మిల్లెట్స్ గాని రైస్ గాని ఏదైతే వేస్తామో అది బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం బెల్లం అనేది యాడ్ చేయాలి, లేదంటే సరిగ్గా ఉడకదుమట। బెల్లం వేసిన తర్వాత బాగా కలపాలండి। నెక్స్ట్ ఇది అయిపోయింది మాక్సిమం, దీంట్లో ఒక 2 స్పూన్స్ మళ్ళీ నెయ్యి వేసానండి, ఎందుకంటే ఫ్లేవర్ కోసం। లాస్ట్ లో నెయ్యి వేస్తే అది చాలా టేస్టీగా ఉంటుందండి, ఏ స్వీట్ అయినా సరే। ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పౌడర్ ఈ పాయసంలో వేసి బాగా కలుపుకోవాలండి। ఇంతేనండి, చాలా సింపుల్ గా కొర్ర బియ్యం పాయసం ఏ విధంగా చేయొచ్చో చూసారు కదా। ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి వేసేసుకుందామండి పాయసంలో। కొర్ర బియ్యాన్ని మన ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే మరికొన్ని ఉపయోగాలు చూద్దామండి। షుగర్ పేషెంట్స్ కి అయితే ఇది చాలా బాగా పని చేస్తుందండి। ఈ కొర్ర బియ్యం తీసుకోవడం వల్ల వారిలో గ్లూకోజ్ లెవెల్ చాలా వరకు రిడ్యూస్ అవుతుందండి। ఈ కొర్రలు అనేది మన డైలీ రొటీన్ లో ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుందండి। మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగితే దాని వల్ల కొన్ని డిసీజెస్ నుంచి అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం కదండి। అలాగే ఈ కొర్రలు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా బాగా కంట్రోల్ అవుతుందండి, అలాగే ఇందులో ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ కి చాలా బాగా యూస్ అవుతుందండి। మిల్లెట్స్ తీసుకుంటే చాలా మంచిది, చిరుధాన్యాల్లో ఇది కూడా ఒకటి కదండి, సో అందరూ తీసుకోండి। డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి నేను వేరే బౌల్లోకి తీసుకొని నేను ఇప్పుడైతే కొంచెం చల్లారిన తర్వాత పాయసంలో వేసేసానండి। చూడండి పాయసం ఎలా ఉందో। నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కలిపేస్తానండి నేను, బాగా కలిపేసుకోవాలి। చాలా టేస్టీగా హెల్దీగా ఉండే కొర్ర బియ్యం పాయసం రెడీ అయిపోయిందండి। ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము। ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి పెట్టండి, చాలా హెల్దీ రెసిపీ అండి ఇది। ఓకే అండి, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి। ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా మా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనున్న
బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి, ఆల్ కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుందండి. మా ఛానల్లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, మీకు అందరికీ యూజ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. చూడండి కొర్ర బియ్యంతో హెల్దీ పాయసం ఎంత చక్కగా ఉందో. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు బాయ్ అండి.